జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఐటీ టవర్కి ఫౌండేషన్ వేసాడంట. ఎక్కడ వేశాడు నాకైతే తెలియదు, ఎవరు మాట్లాడలే ఇంతవరకు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వచ్చి ఐటీ, ఓకే, రాజీవ్ గాంధీ ఐటీని గురించి మాట్లాడిన ప్రధానమంత్రిలో మొదటి వ్యక్తి, దర్ ఇస్ నో సెకండ్ థాట్. ఆయన పీఎంగా ఉన్నప్పుడు ఈయన సీఎంగా లేడు, ఆయన పీఎంగా దిగిపోయిన తర్వాత ఈయన సీఎం అయ్యాడు, కానీ ఇద్దరు కలిసి చేశారని చెప్తున్నాడు. అంటే ఇతనికి ఒక అలవాటు అయింది, ఏది మాట్లాడినా నాకు భాష ఉంది, ఇష్ట నాకు లాంగ్వేజ్ రాదని. ఆయనకు పెద్ద లాంగ్వేజ్ వచ్చని, ఆక్స్ఫోర్డ్లను ఏమైనా చదివి వచ్చాడని, వాట్ ఆర్ యూ టాకింగ్. అవన్నీ అమలు చేసిన దాంట్లో నేను అమలు చేశాను. ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇవన్నీ వేశారు? మీరు లేరా నా పక్కన 95 నుంచి ఉన్నారు కదా, మీరే తిరిగారు కదా ఈ ఏరియాలంతా, మీరే పొగిడారు కదా ఊరూరికి, జన్మభూమి ఎవరు పొగిడారు? మీరు కదా పొగిడింది, బ్రహ్మాండంగా పొగిడి, భట్టరాజు మార్గ పొగిడి అన్నీ చెప్పి ఇప్పుడు నన్ను తిరగడం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయకుండా ఇది సుప్రీంకోర్టు డెసిషన్, కోర్టు ఇవ్వాలని తీసుకున్నారు. నోటిఫికేషన్ ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా. ఇచ్చినప్పుడు అందరూ ఎందుకు గొడవ పెడుతున్నారు? కనీసం కొంత సమయం ఇస్తే మేము వెళ్ళేవాళ్ళం కదా, ఎందుకు ఉన్న పడంగా 4 రోజులు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటామని అడిగారు. అది తప్ప అండి, అది నువ్వు నరేంద్ర మోడీని నెత్తిన పెట్టుకుని మొయ్యి, మాకేం బాధ లేదు, కానీ 4 రోజులు ఇచ్చారని మనం చెప్పాం. చెప్పిన నువ్వేం మాట్లాడుతున్నావు? సుప్రీంకోర్టు ఇచ్చిందని, సుప్రీంకోర్టు 4 రోజులు ఏమందా ఇచ్చింది? లా డిపార్ట్మెంట్, లా మినిస్ట్రీ ఫైనలైజ్ చేశారు. విశాఖపట్నంలో టూరిజం కోసం విశాఖ ఉత్సవాల్లో ఎయిర్ షో పెడితే, అందరూ వచ్చి డెమాన్స్ట్రేషన్ చేస్తే, లాస్ట్ మూమెంట్లో చేయొద్దని తిరిగి పిలిపించుకున్నారు. ఎంత దుర్మార్గం ఇది! ఇదేం శత్రుదేశమా? రోజుకు ఒక మాట మీరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క హోదా మీద. ఈరోజు మనం సెక్రటరీ కడుతున్నాం, రైతులు ఇచ్చిన ల్యాండ్తో కడుతున్నాం. 33,000 ఎకరాలు ఇచ్చారు, అది నా మీద విశ్వాసం. 33,000 ఎకరాలు ఇస్తే ఆ 33,000 ఎకరాలని మనం అభివృద్ధి చేసుకుని రైతులకు భూమి విలువ పెరిగేట్టుగా, ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చే విధంగా ఈ కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటే మన మీద ఎక్కువ కట్టుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,500 కోట్లు ఇచ్చారు, మీరు ఇంత డబ్బులు అవసరం ఉంది, 250 కోట్లు సరిపోతుంది. ఈయన ఇంటికి మాత్రం 300 కోట్లు కట్టుకోవాలి, ఇంటికి 300 కోట్లు కావాలి, సెక్రటరీకి మామూలు కావాలి. మీకు సెక్రటరీ పైన నమ్మకం లేదు వేరే, ఇది ప్రజా సౌకర్యం కోసం. సెక్రటరేట్ అనేది ప్రజలకు ఒక పవిత్రమైన దేవాలయంగా ఉండాలి, దాన్ని చూస్తే న్యాయం జరగడం ఒకటి, ఒక హ్యాపీనెస్ ఉండాలి, గౌరవంగా ఉండాలి. నరేంద్ర మోడీ ఒకసారి చెప్పాడు ఆయనకు ఎక్కువ మెచ్యూరిటీ ఉందని. ఆ మెచ్యూరిటీ ఏంటంటే 2 ఎంపీలతో తెలంగాణ సాధించడం. ఎంత తెలివైనడండి! అంటే ఏం చెప్పాడు కాంగ్రెస్ పార్టీకి? నేను గెలుస్తానే, నువ్వు మీరు తెలంగాణ ఇస్తానే, నేను కలిపేస్తాను. అది ఈయన మెచ్యూరిటీ. ఈ మెచ్యూరిటీకి ఆయన బ్రహ్మాండంగా పొగడడం. ఆయన మోడీ గాడ్ అంటే ఆయనకు బాధ లేదు. అంటే ఏంటి లాలూచి రాజకీయాలు? ఇష్టపడి తిట్టుకుంటున్నారు పబ్లిక్ కన్జంప్షన్కి, మళ్ళీ రూమ్లో కూర్చున్నప్పుడు ఇద్దరు ఒడిగిన ఉంటున్నారు కుట్రల్లో కుతంత్రాలు చేయడానికి. ఇది ఎక్కడ న్యాయం? బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, లేకుంటే ఏదో చేస్తానంటాడు. రేపు ఏంటి కేసులు పెడతా? ఏం పెడతారండి? నువ్వు ఒక కేసు పెడితే నేను 4 కేసులు పెడతా, ఏమవుతాయి? ఇటువల్ల ఫోన్ ట్యాప్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కలుక్కుంటే అవన్నీ బయట వస్తాయి. ఏంటి ఇవన్నీ? నేను ఫస్ట్ నుంచి కూడా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే బ్లాక్మెయిలింగ్ ఏదో వస్తున్నారు. నన్నే బ్లాక్మెయిల్ చేస్తారండి, నరేంద్ర మోడీనే బ్లాక్మెయిల్ చేయలేదు, నేనేం చేస్తాను? నేను బ్లాక్మెయిల్ భయపడతానా? నిప్పులాగా బతికారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పోయారు, కోర్టుకు పోయారు, కోర్టులో కొట్టేశారు. ఎప్పుడు అయింది అది? ఒక ఆయన కోర్టు కూడా పోయాడు, కోర్టులో కొట్టేశారు, క్లియర్గా చెప్పారు ఏముంది ఇంట్లో, కేసే లేదు. ఒకవేళ అజ్యూమింగ్ దట్ ఈయన వర్డ్స్ అని కాదు ఆయన మాట్లాడింది, అజ్యూమింగ్ దట్ ఆయన వర్డ్స్ అయినా ఏముంది ఇంట్లో, ఇష్యూనే లేదు. ఎవరిని బెదిరిస్తారంటున్నా మీరంతా? అంటే ఊందాతనంగా ఎందుకు ఒక కాంట్రవర్సీ అని మనం అనుకుంటే, వీళ్ళేమనుకుంటారు తెలివైన వాళ్ళు మరిగా, వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే మనం బయట భయపడతాం, పబ్లిక్ కూడా ఇదవుతారనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు.
మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి నన్నే మానసికంగా దెబ్బతీస్తారు ఎన్ని రోజుల సంక్షోభాలు నాకేంటే నరేంద్ర మోడీతోనే వన్ సైడ్ పట్టుకుంటే నాకేంటి మానసికంగా ఏం దెబ్బతీస్తా నువ్వు అంటే మిమ్మల్ని ఏమవుతుందన్న మీ వల్ల మీకు ఆ శక్తి ఎక్కడుందన్నా నన్ను మానసికంగా దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదు చాలా సంతోషం అదే వెలాసిటీ కూడా ఉంటుంది కదా మళ్ళా గిఫ్ట్ వచ్చేటప్పుడు కూడా వెలాసిటీ అదే మరి ఉంటుంది కదా ఇక్కడి నుంచి వాట్ ఆర్ యూ టాకింగ్ రిటర్న్ డైరెక్ట్గా రండి మీరు పనిచేస్తామని చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెప్పండి ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పండి ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామని చెప్పండి బాధ లేదు ఈ డొంక తిరుగుడు ఏదో రిటర్న్ గిఫ్ట్లు ఏం గిఫ్ట్లు ఇస్తారంటే డబ్బులు ఇస్తావు ఇంకొక 500 కోట్లు లేకుంటే 5 డబ్బులు ఇస్తావు లేకుంటే ఇప్పటికే ఇస్తున్నావు కాంట్రాక్ట్లు ఇచ్చావు ఇంకా కొన్ని ఇస్తావు అంతే కదా నువ్వు ఇచ్చేది ఏంటి మీ వల్ల అయ్యేది ఎవరి బెదిరిస్తే భయపడతారా సార్ స్టాలిన్ గారు లేక స్టాలిన్ గారు కూడా నేను మీకు లేఖ రాశారు ఎవరు స్టాలిన్ ఏమని అదే సార్ మోడీని ఎదుర్కోవడానికి అది అందరూ బాగుంటారు మా దేశం అంతా బాగున్నారు ఇప్పుడు కేసీఆర్ కుట్ర బయట వచ్చేది ఆయన కోపం ఉంది నా మీద ఇది కుట్ర కాకపోతే ఏంటి ఆయన పాపం ఆయన ఏమనుకున్నా అంటే మోడీ ఇద్దరు కలిసి దేశాన్ని మోసం చేద్దాం అనుకున్నారండి వీళ్ళు మోసం చేయలేకపోతున్నారు సపోర్ట్ రావడం లేదు ఇంకా అక్కస్తో మన మీద పడిపోతున్నారు తప్పు కదా సార్ హైకోర్టు డివిజన్ కి టైం కావాలని అడుగుతాం సార్ మళ్ళీ ఇంకా పర్లేదు మనం ప్రచారానికి పోయాం మనం న్యాయం కోసం పోయాం ఓసారి ఇది ఉంటాయి అది ఇష్యూ కాదు దివాకర్ రెడ్డి గారు ఆయన పోటీ పడతాడు నాకేం అబ్జెక్షన్ లేదు డైరెక్ట్ గా రండి మీరు పనిచేస్తామని చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెప్పండి ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పండి ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామని చెప్పండి బాధ లేదు ఈ డొంక తిరుగుడు ఏదో రిటర్న్ గిఫ్ట్లు ఏం గిఫ్ట్లు ఇస్తారంటే డబ్బులు ఇస్తావు ఇంకొక 500 కోట్లు లేకుంటే 5 డబ్బులు ఇస్తావు లేకుంటే ఇప్పటికే ఇస్తున్నావు కాంట్రాక్ట్లు ఇచ్చావు ఇంకా కొన్ని ఇస్తావు అంతే కదా నువ్వు ఇచ్చేది ఏంటి మీ వల్ల అయ్యేది ఎవరి బెదిరిస్తే భయపడతారా కేసీఆర్ కుట్ర బయట వచ్చేది ఆయన కోపం ఉంది నా మీద ఇది కుట్ర కాకపోతే ఏంటి ఆయన పాపం ఆయన ఏమనుకున్నా అంటే మోడీ ఇద్దరు కలిసి దేశాన్ని మోసం చేద్దాం అనుకున్నారండి వీళ్ళు మోసం చేయలేకపోతున్నారు సపోర్ట్ రావడం లేదు ఇంకా అక్కస్తో మన మీద పడిపోతున్నారు ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో మేము పోరాడాం విభజనను వ్యతిరేకించాం లాస్ట్ వరకు పోరాడాం అదే సమయంలో మోడీ నమ్మించి మోసం చేశాడు అందుకే డిఫర్ అయ్యాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్థాయిలో మేము మళ్ళీ స్పెషల్ స్టేటస్ సపోర్ట్ చేస్తాం అని చెప్పడమే కాదు నో కాన్ఫిడెన్స్ సహకరించారు ఆంధ్రప్రదేశ్ ఇష్యూ టేకప్ చేశారు బైఫర్కేషన్ యాక్ట్ పూర్తిగా సహకరిస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు దానిపైన జాతీయ స్థాయిలో మోడీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది దేశానికి అన్యాయం జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది దేశాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను అన్ని పార్టీలు కలిశాను మీరేం చేశారు ఏమి సాధించారు మీరు ఇప్పుడు ఆయన అంటున్నాను నేను రైతుల కోసం ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాను దేశం అంతా బ్రహ్మాండంగా ఉన్నారని ఎంతంటే మీది అగ్రికల్చర్ అలైడ్ గ్రోత్ 4 ఏళ్ళు ఆవరేజ్ మీరు చూస్తే 0.2% మంది 11% మీ పాలసీలు నేను కాపీ కొట్టాల ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు 11% గ్రో అయిన వాళ్ళు మీ దగ్గర నేను కాపీ కొట్టాలండి 0.2%కి మొత్తం ఇరిగేషన్ కోసం 100,000 కోట్లు ఖర్చు పెట్టాం కాళేశ్వరం కంటున్నాం కనపడలేదు ఇక్కడ యు ఆన్సర్ దాట్ మేము చేసిన పనులు కనపడొస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ 4 ఏళ్లలోనే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతా ఉంది హార్డ్వేర్లో ఎలక్ట్రానిక్స్లో లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్లో ఆటోమొబైల్లో ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టి ఎట్టి పరిస్థితిలో అమరావతి రాకుండా చూడాలని ప్రయత్నం చేశారు ఈరోజు అమరావతి వీళ్ళు ఇబ్బంది పెట్టినా డబ్బులు ఇవ్వకపోయినా రియాలిటీ అవుతుంది వీళ్ళకి అసూయ కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ద్వారా నిన్నటి వరకు మీరు చూశారు ప్రధానమంత్రి మన మీద చాలా ఖర్చు చేశాడు మొన్న వస్తానన్నాడు నేను అడిగాను ఒక మాట అడిగాను మేము సత్యమా బతికామని చూడడానికి వస్తున్నాను అడిగా ఇప్పుడు రాకుండా క్యాన్సిల్ చేసుకున్నాడు ఆయన రాకుండా క్యాన్సిల్ చేసుకున్నాడు ఆయన ఈయన పెట్టి నన్ను తిట్టిస్తున్నాడు చాలా తెలివైన నాయకుడు కదా
ఈయన ఎగబడి తిడుతున్నాను. ఎందుకు మీరు తిట్టవలసి వచ్చింది చెప్పాల్సిన అవసరం ఉందంట. నేను మొన్నటి వరకు ముందేమన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు, ఇమ్మన్నారు. ఈయన చెప్పాడు, కవిత గారు చెప్పారు. ఆ తర్వాత మనం అవిశ్వాస తీర్మానం పెడితే దాన్ని అపోజ్ చేశారు, అక్కడ సహకరించలేదు. ఎలక్షన్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ వాళ్ళంతా కూడా మా పార్టీ విధానం ఇది, మేము ఇవ్వాలి, మేము రెండు రాష్ట్రాలకు న్యాయం చేశామని చెప్పారు. అప్పుడు వాళ్ళని తిట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను లెటర్ రాస్తానంటున్నాడు. అంటే ప్రిపేర్ చేసుకుంటున్నాడేమో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ ఇక్కడికి వచ్చి పనిచేయడానికి. మంచిదే, లెటర్ రాసి వస్తే మంచిదే కదా. మొన్న కూడా మోడీ మీరు చూస్తే ఈయనకు ఒక పెద్ద సహాయం చేశాడు మోడీ. ఆ కేసు ఉంది కదా, ఎలుగుబంటు సూర్యనారాయణ, ఎలుగుబంటు సూర్యనారాయణ కేసులో ఉన్నాడు కదా ఈయన, దాన్ని తప్పించాడు ఈయన. మోడీ గారు, మోడీ గారి పని ఇదే కదా, నీ మీద కేసు లేకపోతే కేసు పెడతాడు, కేసు తప్పిస్తాడు, ఇంక బ్లాక్మెయిల్ చేస్తాడు, నువ్వు రాన దగ్గరికి నీకు ఏం చేస్తానని. దిస్ ఈజ్ వాట్ ఈజ్ డూయింగ్. ఇది హుందాతనం. ఇది సిబిఐ డైరెక్టర్ చెప్పాడు లల్లూ ప్రసాద్ పని కేసు పెట్టమని పెట్టించాడని. ఇదే తప్పుడు పనులు, వీళ్ళు చేసే పనులన్నీవే, అందరినీ బెదిరించడం.